సింపుల్ గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు జీవ సంబంధిత పురుగు మందులు మరియు రసాయనిక పురుగు మందుల మధ్య తేడాను తెలుసుకుందాము రైతులు కానివ్వండి ఇంటి దగ్గర కూరగాయలు పండించేవారు నేడు పురుగు మందులు వాడకం చాలా ఎక్కువగా జరుగుతుంది అయితే ఈ పురుగు మందులు ఏంటి అసలు పురుగులు అంటే ఏంటి ఎన్ని రకాలు ఉన్నవి అన్నది తెలుసుకుందాం పురుగు మ పురుగుల్లో రెండు రకాలు ఒకటి రసం పీల్చేటువంటి పురుగులు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా పెనుబంక కానివ్వండి తెల్లదోమ కానివ్వండి అక్షంతల దీప పురుగులు కానివ్వండి లేదంటే నల్లి కానివ్వండి తామర పురుగులు ఇవన్నీ ఏంటంటే ఆకు నుండి ఆకు యొక్క అడుగు భాగం నుండి రసం పీల్చి పంటకి కానివ్వండి మొక్కకు కానీ హాని చేసి దిగుబడి తగ్గే విధంగా చేస్తాయి రెండో రకం లేదా రెండో జాతి వచ్చేసేసి పురుగులు ఈ పురుగు లద్దె పురుగులు ఈ పురుగు ఏంటంటే ఆకుని కానీ పండుని కాయని కానీ కొరికి తింటున్నా అన్నమాట రకరకాలు లద్దె పురుగు కానివ్వండి పచ్చ పురుగు కానివ్వండి గొంగలి పురుగులు కానివ్వండి నామాల పురుగు కానివ్వండి లేదు అనుకుంటే ఇంకా చాలా గులాబీ రంగు పురుగు కానివ్వండి ఇవన్నీ ఏంటంటే ఆకుని కొరికి తింటాయి లేదా కాయని కొరికి డ్యామేజ్ చేస్తుంది అన్నమాట నష్టం చేస్తుంది ఈ రెండు రకాలు ఎక్కువగా పంటకి నష్టం చేస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కొమ్ము పురుగు అంటారు టొమాటోలో లేదు అంటే చాలా కూరగాయల పంటల్లో ఇది బాగా ఆశిస్తుంది ఇది వచ్చేసేసి తామర పురుగు ఇవి ఆ ఆకు యొక్క అడుగు భాగంలో రసం పీలుస్తుంటాయి సాధారణంగా రసం పీల్చే పురుగులే ఇతర వ్యాధులు వైరస్ వ్యాధులు రావటానికి మూల కారణాలు ఇది వచ్చేసి పేనుమంక ఇది వచ్చేసేసి చిక్కుడు పంట మీద పట్టినటువంటి పేనుమంక ఇదేంటంటే తీయటి ద్రవాన్ని వదులుతుంది వాటి వల్ల నల్ల చీమలు ఎక్కువగా ఆకర్షితమవుతుంది ఇది వచ్చేసేసి లీఫ్ మైనర్ అంటారు లీఫ్ మైనర్ అంటే ఆకు లోపల ఉండేటువంటి సన్నటి పురుగు అదేం చేస్తుంది అంటే ఆకు లోపలికి దాని యొక్క పురుగు సన్ సన్నటి పురుగు మొత్తం పత్రహరితాన్ని తినేస్తుంది ఇది వచ్చేసేసి నల్లి ఈ నల్లి ఒక్క పురుగుగా కాకుండా గుత్తులు గుత్తులుగా మొక్కల్ని అటాక్ చేసి పూర్తిగా మొక్క నాశనం చేస్తుంది అయితే మరి పురుగుల నుంచి మనం మన పంటని కాపాడుకోవాలంటే పురుగు మందులు రసాయనిక పురుగు మందులు ఒక్కటే దిక్క అంటే కాదు మనకి కల్పవృక్షం ఉన్నది అదే వేప చెట్టు వేప చెట్టు యొక్క ప్రతి పదార్థం మనకు ఉపయోగపడుతుంది వేప విత్తనాలు కానివ్వండి బెరడు కానివ్వండి ఆకులు కానివ్వండి ప్రతిదీ వేప విత్తనాల నుంచి వేప నూనెని తీస్తారు వేప నూనె చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మందు రసాయన పురుగు మందులాగా వేప నూనె కొట్టగాలే పురుగు చావకపోవచ్చు కానీ నిదానముగా అయినా కానీ పురుగు అనేటువంటిది దాదాపుగా కంట్రోల్ అవుతుంది వేప మందు ఏ విధంగా పనిచేస్తుంది అంటే గుడ్డు మీద బాగా పనిచేస్తుంది తర్వాత పురుగు మీద పడ్డా కూడా దానికి మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి తినేటువంటి ఆహా ఆ ఇష్టాన్ని పోగొట్టడం ఇలా జరుగుతాయి జరుగుతుందనమాట రెండోది వచ్చేసేసి బాసిల్లస్ తురింజెన్సిస్ అనేటువంటి ఒక జీవ పురుగు మందనమాట ఇదేం చేస్తుంది అంటే లద్దె పురుగు కానివ్వండి పచ్చ పురుగులు చిన్న దశల్లో చంపుతుంది మూడో రకం వచ్చేసేసి ఎన్పివి అంటారు న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ఇది ఏమిటంటే సైంటిస్టులు శాస్త్రవేత్తలు దీనికి కనుగొన్నారు ఇది ఒక వైరస్ మొక్కల మీదకి పంపించి ఆ మొక్కలు తిన్న పురుగులు చనిపోయి వాటిని ఏరి ఈ పురుగు మందులను తయారు చేస్తారు ఇవే కాకుండా మన ఇంట్లో దొరికేటువంటి ఎన్నో రకాలైనటువంటి పదార్థాలతో కూడా మనం పురుగు మందులు తయారు చేసుకోవచ్చు ఉదాహరణకి మిరపలు మిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు బంతి పొగాకు వీటన్నిటి నుంచి కూడా మనం కషాయాలు చేసుకొని ఆ కషాయాలను మనం నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేస్తే చాలా వరకు పురుగులు కంట్రోల్ అవుతాయి అయితే వీటి గురించి నేను తర్వాత ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది నేను చెప్తాను ఇప్పుడు రసాయనిక పురుగు మందుల గురించి మాట్లాడుకుందాము రసాయనిక పురుగు మందులు నాలుగు విధాలుగా విభజించారు బేస్ వాటి యొక్క విష పదార్థాలను బట్టి నాలుగు విధాలుగా ఒకటి ఎరుపు రంగు పసుపు నీలం రంగు పచ్చ రంగు వీటన్నిటిలోకి వెళ్ళి ఎరుపు రంగు చాలా డేంజర్ పచ్చ రంగు కొంతవరకు హానికరం కాదు తక్కువ హానికరం అయితే మనం ఎప్పుడైనా కానివ్వండి కుదిరితే పచ్చ రంగు ఉన్నటువంటి పురుగు మందులు వాడుకోవటం ఉత్తమం లేని పక్షంలో వాడకపోవటం మంచిది ఏం వాడాలి మీరు అలాంటప్పుడు అంటే ఈ ట్రి స్పైనో అని చెప్పేసి రసం పీల్చే పురుగులు తర్వాత కొద్ది కొన్ని కొన్ని ఆకు తినే పురుగుల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఫ్లూ బెండి అమైడ్ అని చెప్పేసి లద్దె పురుగుని పచ్చ పురుగుని బాగా కంట్రోల్ చేస్తుంది ఇదేంటంటే ఆ పచ్చ రంగు ట్రయాంగిల్ పచ్చ రంగు త్రికోణం ఉన్నటువంటి పురుగు మందు ఇది అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనం పురుగు మందులు వాడేటప్పుడు గాలి ద్వారా కానివ్వండి ప్రమాదవ కానివ్వండి అది మీద పడుతూ ఉంటుంది మనకి ఇప్పుడు తెలియదు కానీ భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట అందుకోసం మనం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటే చేతి తొడుగులు కానివ్వండి కళ్ళద్దాలు నోటికి మాస్క్ ఏ ప్రాన్ ఇవి ధరించి పురుగు మందులు వాడుకోవటం వల్ల మన శరీరం మీద పురుగు మందు పడకుండా అది మనల్ని కాపాడుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాం సాధారణంగా పురుగు మందు కొట్టినప్పుడు ఏం జరుగుతుందన్నది చూద్దాం ఒక రైతు లేదా వ్యవసాయం చేసే ఒక వ్యక్తి పంట పండించే వ్యక్తి పురుగు మందును మొక్క మీద కొడతాడు కొంత పురుగు మందు ఆకాశంలోకి ఆవిరైపోతుంది కొంత నిల్ భూమి లోపలికి ఇంకిపోతుంది ఇంకొంత దగ్గరలో ఉన్నటువంటి చెరువు వాగుల్లో కలిసిపోతుంది మళ్ళీ ఆ నీరు ఆకాశంలోకి మబ్బుల ద్వారా ఆవిరివైపోయి మళ్ళీ ఆ మబ్బుల్లో నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తుంది ఈ విధంగా సైకిల్ తిరుగుతూ ఉంటుంది అనమాట పురుగు మందు నశించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఇక్కడ చూడండి వాగులు వంకల్లో కేవలం మన తప్పిదాల వల్ల కలుషితం అయిపోతున్నాయి వాటి వల్ల చరచరాలు జీవచరాలు చేపలు మనుషులు అన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోయేసేసి చాలా హాని జరుగుతుంది నీటి కాలుష్యం అవుతుంది గాలి వాయు కాలుష్యం అవుతుంది భూ కాలుష్యం కూడా జరుగుతుంది వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపా మనల్ని మనం కాపాడుకోవాలి మన భవిష్యత్ కాపాడుకోవాలి తర్వాత మేలైన కీటకాలని కాపాడుకోవాలి అంటే పురుగు మందులు వాడకపోవటం మంచిది ఇప్పుడు నేను మేలైన కీటకాల గురించి మాట్లాడతాను పురుగు మందు వాడితే దాని యొక్క పనితనం కీటకాలని చంపడానికి ఇరవై శాతమే పనిచేస్తుంది మిగిలిన ఎనభై శాతం ఇదిగోండి ఉపయోగపడేటువంటి కీటకాలే అంటే అక్షంతల పురుగు కానివ్వండి తేనెటీగలు కానివ్వండి గొల్ల బామలు కానివ్వండి సాలీళ్ళు కానివ్వండి ఇవి ఎనభై శాతం మన పురుగుల్ని కంట్రోల్ చేస్తాయి మనకి నష్టం కలిగించేటువంటి పురుగుల్ని ఈ పురుగులే కాపాడతాయి మనం విష భయంకరమైనటువంటి పురుగు మందులు వాడటం వల్ల ఇవి కూడా చనిపోతాయి ఇక్కడ తేడాలు చూద్దాము మనకి జీవ సంబంధిత పురుగు మందులు పర్యావరణాన్ని కాలుష్యం చెయ్యవు మనుషులకి హాని చేయవు చాలా సురక్షితం మనం తినేటువంటి ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది రసాయన పురుగు మందుల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం పాడే అవకాశాలు ఉంటాయి భయంకరమైనటువంటి కాలుష్యం అవుతుంది అధికమైనటువంటి ఖర్చు కూడా సో ఈ రెండింటి మధ్య మీరు తేడాలు గమనిస్తూనే ఉండుంటారు రేపు భవిష్యత్తులో కూడా పురుగు మందు కొట్టేటటువంటి ఆహార పదార్థాలకి డిమాండ్ అనేటువంటిది ఉంటుంది అయితే ఈ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అని ప్రతి ఒక్కరు అంటున్నారు వాటి వల్ల లాభం ఏంటి అంటే హృదయ రోగాలు ధరిచరు క్యాన్సర్ ధరిచేరదు పర్యావరణం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది అన్నిటికీ మించి ఈ వయసు పెరిగే కొద్దీ రావలసినటువంటి రోగాలు అనేటువంటి దూరం అవుతాయి ఈ పురుగు మందులు కలిసినటువంటి ఆహారం తినటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందుకోసం నేను అందరికీ దయచేసి కోరుకునేది ఏంటంటే ఆర్గానిక్గా జీవ సంబంధిత జీవ సంబంధమైనటువంటి పురుగు మందులు వాడండి అందరికి కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఇదొక్కటే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు శుభదినం